వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ వెంకట్. మనతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏది బీసీ సంఘ యొక్క అధ్యక్షుడు మనతో ఉన్నారు, నరేష్ కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. ఈ నైతే కనుక నిన్న మహానాడులో ఏదైతే ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఉందో ఈ ఆరు అంశాల కోసం ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి నరేష్ కుమార్ గారు, ఇప్పుడు ఇక్కడైతే కనుక ఈ మేనిఫెస్టో ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఒక రాష్ట్రం యొక్క రాజకీయ పరిస్థితులు అనుకుంటున్నారు, చెప్పండి ఒకసారి. అంటే ముఖ్యంగా బీసీలు ఆంధ్రప్రదేశ్లో 139 కులాలు ఉన్నాయండి. అన్ని వర్గాలకి కూడా అది చేస్తాం ఇది చేస్తామని వచ్చి ఏదో కల్లిబిల్లు కౌరులు చెప్పి మోసం చేయటమే జరుగుతుంది తప్ప ఎవరూ కూడా ఈ 139 కులాలకి సమాన అభివృద్ధి, సమానత్వం, రాజకీయంగా ఎదగడానికి అన్ని కులాలని ఒక నూతన వరవడి తీసుకొచ్చే నాయకుడు నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ కరువయ్యారని చెప్పాలండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత పాలకుల మీద పోలిస్తే ఈరోజు బీసీస్లో ఒక మార్పును తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయితే స్పష్టంగా చేయటం జరిగింది. దాంట్లో భాగమే 56 కార్పొరేషన్స్ని స్థాపించి కార్పొరేషన్స్ చైర్మన్స్ ఇవ్వడం జరిగింది. బీసీలు మంత్రివర్గంలో కూడా అత్యధికంగా ఉన్న క్యాబినెట్లో కూడా ఓ 50% బీసీ మంత్రిత్వంలో కూడా చోటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంక్షేమం కూడా ఈరోజు బీసీలు కూడా అత్యధికంగా సంక్షేమం కూడా పొందడం జరుగుతుంది. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మేనిఫెస్టోను చూస్తే కనుక ఖచ్చితంగా మోసపూరితం మేనిఫెస్టో అది. ఇదే నిరుద్యోగ వృత్తి గత ఎన్నికల ముందే 2014 ముందే అతను చెప్పడం జరిగింది. వచ్చిన 5 ఏళ్ళు నిరుద్యోగ వృత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అసలు కనీసం ఆ నిరుద్యోగ వృత్తి మీద ఏమైనా స్పందించి ఖాళీగా ఉన్న యువతకి, ఉద్యోగం లేని యువతకి, చెడుదారి పడుతున్న యువతకి ఎప్పుడైనా ఆయన నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరిగిందా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి కూడా ఈరోజు ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇస్తానని అంటున్నాడు. ప్రతి ఒక్క మహిళకి ఇస్తారా? అర్హులు ఉన్నవాళ్ళకి ఇస్తారా? అర్హులు లేని వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఇస్తారనేది క్లారిటీ లేదు, స్పష్టత లేదు. అక్కడ కూడా మోసం కనబడుతుంది. ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్కి 1 ఇయర్ ముందు చెప్పే కల్లిబుల్లి మాటల కింద పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీలకు మంచి చేశారు. రేపు రాబోయేది కూడా 2024లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారనేది కూడా నిన్న సభతో మళ్ళీ స్పష్టమైంది. బీసీలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు. ఇతను ఎన్ని కౌరులు చెప్పినా, ఎన్ని అబద్ధ వాగ్దానాలు క్రియేట్ చేసినా ప్రజలైతే నమ్మే పరిస్థితులు లేరు. ఈ 1 ఇయర్ ముందు కూడా ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ప్రధానమైన కారణం మా బీసీలందరూ కూడా అనుమానం పడుతుంది, అదే నిజమైంది నిన్న. అతను ఎలక్షన్లోకి వచ్చి 1-2 నెలల ముందు వచ్చి కమిట్మెంట్స్ ఇస్తే ఎవరు నమ్మరని, నేను మారిపోయాను, నన్ను మీరు నమ్మండి, మీ బాధ్యత నాది అని చెప్పి 1 ఇయర్ నుంచే కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి బీసీల్ని మోసపూరితంగా తప్పుదారి పట్టించడానికి నిన్న కుట్ర రాజమహేంద్రవరాన్ని ఎంచుకుని ఆ కుట్రని దాంట్లో అతను ఇంప్లిమెంట్ చేశాడనేది పూర్తిగా స్పష్టమవుతుంది. ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని అబద్ధపు వాగ్దానాలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం అంగుళం కూడా కదపలేరు. బీసీలందరూ ఎస్సీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘానికే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. ఈరోజు బీసీలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. ఈరోజు అనేక రకమైన మంచి చెడులన్నీ కూడా ఈరోజు మనం ప్రభుత్వంలో చూస్తున్నాం. ఈరోజు ఒక ఎమ్మెల్సీలు ఇవ్వడంలో కానీ, కార్పొరేషన్స్ ఇవ్వడంలో కానీ, లేదంటే ఒక పంచాయతీ సర్పంచులు ఇవ్వటం కానీ, ఏదైనా సమానమైన వాటా ఇవ్వటం కానీ ఆఖరికి అంత ఎందుకండి? రాజ్యసభ అంటే ఎంత అత్యున్నతమైన స్థానం అది. ఈరోజు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని ఆ ఒక సీటు ఈరోజు ఏం ఆశించకుండా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడైన మా నాయకుడు ఆర్ కృష్ణయ్య గారికి ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇచ్చారండి ఆయన? ఈరోజు బీసీల కోసం నేను ఒక్కడనే కాదు, కేంద్రం కూడా సపోర్ట్ చేయాలి, మీరు అక్కడికి వెళ్ళి కొట్లాడండి అని చెప్పి రాజ్యసభకి ఆయన పంపించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకుందామండి. గతంలో 5 ఏళ్ళు అతనికి రాజ్యసభలో ఎవరికి ఇచ్చారండి? ఒక సుజనా చౌదరికి ఇచ్చాడు, ఒక టీజీ వెంకటేష్కి ఇచ్చాడు, ఒక సీఎం రమేష్కి ఇచ్చాడు, ఇంకెవరికి ఇచ్చాడండి? అతను వ్యాపారస్తులకి, అతను ఆస్తులను కాపాడే వాళ్ళకి మాత్రమే అతను రాజ్యాధికారానికి సంబంధించిన పదవులు అతను చంద్రబాబు నాయుడు గారు బీసీలు మోసం చేసి అలాంటి వాళ్ళకి పదవులు ఇస్తారు తప్ప బీసీల కోసం ఎన్ని కపట ప్రేమ, కపట నాటకం, బీసీలు అయితే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి నరేష్ కుమార్ యాదవ్గా నా తరపున మీ అందరికీ చెప్పే చివరి మాట ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు దుష్ట చతుష్టయాన్ని నడిపే ఒక నీచ రాజకీయ నాయకుడు అతను.
అలాంటి రాజకీయ నాయకుని దయచేసి నమ్మద్దు. అలాంటి నమ్మి మళ్ళీ ఒక భగవంతుడు పంపించినట్టుగా ఈరోజు మన బీసీల బతుకుల్లో వెలుగును నింపే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా తప్పుదారు పట్టించి ఆయన ఎక్కడ మనం దూరం చేసుకోకూడదని మరొక్కసారి నా తరపు నుంచి చెప్పడం జరుగుతుంది. అయితే మనతో పాటు బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి రాష్ట్ర నాయకులు రాజు మనతో ఉన్నారు. ఈయన మాటల్లో కూడా మరింత సమాచారం తెలుసుకుందాం. రాజు చెప్పండి, అయితే ఇప్పుడు ఏళ్ల తరబడి అనాదిగా వస్తున్న ఈ ప్రభుత్వ వరగడి మధ్య బీసీలు ఎదుగుదల ఎలా ఉంది? ఎప్పటికీ రాజ్య పరిపాలన బీసీలకు ఎప్పటికైనా దక్కుతుంది అనుకుంటున్నారా, లేకపోతే అసలు దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? నిన్న అయితే కనుక ప్రవేశపెట్టిన ఏదైతే మేనిఫెస్టో ఉందో దాంట్లో బీసీ రక్షణ చట్టం అని చెప్పి ఒకటి ప్రవేశపెట్టారు, దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు చెప్పండి. అనాదిగా చూస్తుంటే ఎప్పుడు కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఎన్నికలకు సంవత్సరం ముందు ప్రతి పార్టీ కూడా బీసీ గళం విప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలకు తాళం వేసి పక్కన పెడుతున్నారు. దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాం. ఓసే స్వాగతిస్తున్నాం. బీసీలకు ఆయన అన్ని కార్యక్రమాలు చేయాలంటే చేస్తున్నానంటే అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హర్షించదగ్గ విషయం. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. చెప్పడం కాదు, చేసి చూపించమనండి, ఆచరణలో పెట్టమనండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఆయన నిన్న చేసిన ప్రకటనలు, నిన్న చేసిన సంక్షేమ పథకాలు చాలా బేసిక్గా ఉన్నాయి. కానీ ఆచరణలోకి వస్తే కానీ అదేమవుతుంది అనేది తెలియదు. బీసీలు అందరం కూడా మేమందరము ఆరకృష్ణ ఆధ్వర్యంలో ఉంటాము. ఎవరేం చెప్పినా కల్లిపల్లి మాటలు లొంగము. ఆరకృష్ణ గారు చెప్పిన మార్గదర్శకాల మీదే నడుస్తాము, ఆయనతోనే ఉంటాము. మాకు ఆయనే నాయకుడు. బీసీ సంక్షేమానికి మరింత ముందు తీసుకెళ్ళి సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే ఆరకృష్ణ గారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేము అందరం ఉన్నాము. ఏ ముఖ్యమంత్రి గారు అయినా అవనివ్వండి, బీసీ సంక్షేమం కోరే వాళ్ళకి వెనకాలే మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అయితే ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం, ఇక్కడైతే కనుక బీసీ నాయకులు మనతో కొంతమంది ఉన్నారు. వీరంతా కూడా పూర్తిగా వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే పూర్తిగా మనతో పంచుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ కేవలం మేనిఫెస్టో అనేది మాటల వరకే కాదు, ఇది చేతల్లో చూపించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందని అంటున్నారు. ఇంతేకాకుండా మా అధినాయకుడు ఎవరైతే ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన వల్లే మా బీసీ సంక్షేమం అభివృద్ధి పూర్తిగా ఆయన వల్లే సాధ్యపడుతుందని ఒక ఆశాభావం అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడైతే రాష్ట్ర నాయకుల మాటల్లో అయితే కొన్ని మాటలు మనం వినొచ్చు, ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా బీసీలకు మొండి చేయి మిగులుతుంది. ఎక్కడి నుంచి అయినా సరే ప్రభుత్వ విధానాలు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలోని బీసీలకైతే మాత్రం పెద్దపేట ఎవరు నెగ్గినా సరే వేసే అవకాశం ఉంది. ఇవైతే కనుక ఆచరణలో పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళ మనోభావాల్లో అయితే మనం తెలుసుకున్నాం. కెమెరా పర్సన్ బాలుతో వెంకట్ ఆర్టీవీ రాజమహేంద్రవరం నుండి.